రోజీ, మహాలక్ష్మి ఎక్కడ? పైనుంది. ఏ లక్ష్మి, తంతయన పనుందా? పెళ్లి కూతుర్ని మేకప్ చేయడానికి ఒక బ్యూటీషియన్ ని అపాయింట్ చేశాం కదా. ఆవిడ మహాలక్ష్మి ఫోటోస్ తీసి పంపించమంది. ఏవో మేకప్ సామాన్లు కొనాలంట. అలాగా. సంధ్య, పైకి వెళ్లి తను తీసుకురా. వెళ్ళు. మళ్ళీ తనని కిందకి పిలవడం ఎందుకు? మనమే పైకి వెళ్దాం, అక్కడే ఫోటోలు తీద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది, రా వెళ్దాం. ఇదేంటి, మహాలక్ష్మి ఇక్కడ కూడా లేదా? ఇంతసేపు ఇక్కడే ఉండాలి తను, ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? తను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటుంది. ఈ గదిలో ఉన్న ఎరువులు తెచ్చి కింద గార్డెన్ లో ఉన్న బాల్కనీలో ఉన్న మొక్కలకు వేస్తుంది. ఒకవేళ తను ఆ గదిలో ఉండిపోయిందా? ఎరువుల కోసం వెళ్ళినప్పుడు డోర్ లాక్ పడిపోయిందేమో. అరే, డోర్ లాక్ అయిపోయింది అంటే మహా లోపలే ఉండుంటుంది. మహా సంధ్య, నా రూమ్ లో డూప్లికేట్ కీ ఉంటుంది, తీసుకురా. డ్రాలో ఉంటుంది, వెళ్ళు. ఎక్కడికి? ఉండు చెప్తా. సింధూర్, తొందరగా ఏదో ఒకటి చెయ్యి, ఆకలిస్తుంది. ఒక్క నిమిషం దామిని, నీకు ఆమ్లెట్ చేయడానికి గానీ ఎగ్ బాయిల్ చేయడానికి గానీ ఏమైనా దొరుకుతుందేమోనో చూస్తున్నాను, ఆగు. కనీసం ఎలక్ట్రిక్ స్టవ్ దొరికినా బాగుండు, లేకపోతే నన్ను తినేసేలా ఉంది. గరిట ఇది వేసేస్తా, ఆమ్లెట్ వేసేస్తా, దామిని వచ్చేస్తానా. ఏదో.
ఇదిగో ఆ పొలాలు తీసుకో. లోపల ఎరువులు ఉన్నాయి. ఎక్కువసేపు ఆ గదిలో ఉంటే చాలా ప్రమాదం. తొందరగా తలుపు ఓపెన్ చేయాలి. తీసుకో రోజీ. ఇదిగో రోజీ. అదృష్టం మామూలుగా లేదు. ఇప్పుడు చూడు ఆమ్లెట్ షురూ చేస్తా. వేడెక్కింది. చూసావా ఆమ్లెట్ ఎలా వేసాను? ఉండవమ్మా నువ్వు నీ కంగారును. తిని మళ్ళీ అడక్కు. తిను. ఇంకోటి ఇంకోటి. వేస్తున్నా వేస్తున్నా. ఇంకోటి వేసేవరకైనా టైం ఇవ్వాలి. చెంత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో. అవును ఇది ఓల్డ్ ఫ్యాక్టరీ కదా, ఇక్కడ ఎగ్స్ ఎందుకున్నాయి? ఇక్కడ వర్కర్స్ ఎవరో రాత్రుళ్ళు దొంగచాటుగా వచ్చి మందు కొడుతూ ప్యాకాడతారు కాబోలు. అందుకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే పోయి వంట సామాన్ కూడా పెట్టుకోవాలి కదా. అలా చేస్తే వాళ్ళు ఈజీగా పట్టుబడిపోతారు. బహుశా నాలాగే తిప్పలు పడి వండుకుంటూ ఉంటారేమో, లేదా ఇలానే ఎవరికి కనిపించకుండా దాచి ఉంటారు. ఇదేమన్నా పక్కూర్లో ఉన్న తిన్నంత భోజనం హోటల్ అనుకుంటున్నావా? తిన్నంత భోజనమా? ఆ హోటల్ పేరే తిన్నంత భోజనంలే. ఓ ఇక్కడ ఊళ్ళన్నీ తిరిగి హోటల్ పేర్లు గ్యాదర్ చేస్తున్నావా? మీ ఊరే లేక హోటల్ బిజినెస్ మొదలు పెడతావా ఏంటి? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, మాకు ఆల్రెడీ హోటల్ బిజినెస్లు ఉన్నాయి. అయినా ఏమనుకుంటున్నావు? మావి 5-స్టార్ హోటల్స్. అక్కడ తిన్నంత భోజనం చేసుకున్నంత శోభనం స్కీమ్లే ఉండవు. రే నిన్ను
నీకేం కాదురా, నేనున్నానుగా. ఇంకేం భయం లేదమ్మా. ఇదిగో మంచిడి తాగుదు గాని రా. మహా, ఏం పర్లేదు, గండం గడిచిపోయింది, రిలాక్స్డ్గా ఉండు. మహా, అసలు అక్కడ ఏం జరిగింది? డోర్ ఎలా లాక్ అయింది? నేను మామూలుగానే మొక్కలకి ఎరువుల కోసం ఆ రూమ్కి వెళ్ళాను. ఇంతలో డోర్ టక్కున పడిపోయింది. ఎంత లాగినా రాలేదు. మరి అందరినీ పిలవకపోయావా? పిలిచాను ఆంటీ, కానీ మీ ఎవ్వరికీ పిలుపలేదు. అయ్యో, అలాగా. తలుపు దళసరిగా ఉండడం వల్ల వినబడి ఉండదు. మహా, ఫోన్ చేయాల్సింది. ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళం కదా. ఫోన్ తీసుకువెళ్ళలేదమ్మా. పెద్దగా అరుస్తుండగానే స్పృహ తప్పిపోయాను. లోపల అమ్మోనియా పెస్టిసైడ్స్ ఘాటుకి అలా జరుగుంటుంది. అవునమ్మా, నాకు చాలా భయం వేసింది. మహా, ఆ డోర్ అంత తేలిక పడదు కదా. నువ్వు లోపల ఉన్నప్పుడే ఎలా లాకైంది? తలుపు గాలికి పడుంటుంది శాలిని. ఎవరైనా మనిషి లోపల ఉండగా డోర్ క్లోజ్ చేస్తారా చెప్పు. కానీ ఆ డోర్ అలా గాలికి పడిపోయేది కాదు. సరిగ్గా గుర్తు చేసుకో మహా, నువ్వు పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరూ లేరా? లేరని చెప్తుంది కదా. మళ్ళీ మళ్ళీ అడిగితారని ఎందుకు బాధ పెడతావు? అవునవును, అయిందేదో అయింది, వదిలేయండి. మహా, రూమ్కి పద, రెస్ట్ తీసుకుందు గాని. నాకెందుకో ఇంకా సందేహంగానే ఉంది శాలిని. ఆ గది తలుపు దానంతట అదే లాక్ పడిపోయిందా, లేకపోతే ఎవరైనా కావాలని లాక్ చేశారా? మహా, పైన ఎవరూ లేరంటుంది కదమ్మా, ఎలా తెలుసుకోవడం? నేను తెలుసుకుంటాను. ఇప్పుడు షాక్లో ఉంది కదా, తనేమీ చెప్పలేదు.
నువ్వెళ్ళి పడుకో, మహా దగ్గర నేను ఉంటాను. అలాగేనమ్మా. తిన్నాకో మాట తినక ముందో మాట, నువ్వు మామూలు దాని కాదు. వెయిట్ వెయిట్ వెయిట్. వెయిట్ 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 వెయిట్. పర్లేదు, నీకు కూడా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. మరేమనుకున్నావు నా గురించి? ఏంటి ఎదుగుతున్నావు? ఏం లేదు, అలా వెతుకుతూ ఉంటే ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతున్నా. అలా ఎవరైనా ఎదుగుతారా? బంగారం కావాలని వెతికితే బంగారమే దొరుకుతుంది, ఏది దొరికినా పర్లేదని వెతికితే డైమండే దొరుకుతుంది. ఇదిగో నువ్వు నాకు అలాగే దొరికే. మరి మనుషుల్ని మునగ చెట్టెక్కించడంలో నీ తర్వాత ఎవరైనా? ఆహా, భలే ఉంది నా డార్లింగ్. అమ్మయ్యా, నా డార్లింగ్ నాకు దొరికేసింది. అదేంటి, ఇది ఫ్యాక్టరీ కదా, ఇక్కడ బార్బీ బొమ్మ ఎందుకుంది? ఎవడో కార్మికుడు తన కూతురికి పట్టుకెళ్దామని కొనుంటాడు, వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఏది ఇలా చూస్తాను? అమ్మ నేనేమను, ఇది నా ఏంజల్. అక్కర్లేదులే, నువ్వే దాచుకో. తను అలాగే ఉంటుంది గాని పద, మనం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందామే. నువ్వు కూడా చెప్పు డార్లింగ్, ఏంటి కబుర్లు? అది నీకు తిరిగి కబుర్లు చెప్తుందా? దాంతో మాట్లాడుతున్నా? నువ్వు మాత్రం తిరిగి కబుర్లు చెప్తావా? నీతో మాట్లాడట్లేదా ఏంటి? అంటే నేను బొమ్మ ఒకటేనా? కాదు, నీ మీద ఇదే 100 times బెటర్. తిట్టదు, కొట్టదు, ముద్దు పెట్టుకున్నా కూడా ఏం మాట్లాడదు. చెప్పు డార్లింగ్. రే, నువ్వు సేపు ఇలాగే ఉంటే బాగుంటుంది అంటాను. నా సంగతి నీకు తెలీదు, అజిత్ పాడ్వా కూతురు ఇక్కడ. మరి నేను తక్కువ అనుకున్నావా? నా సంగతి నీకు తెలీదు, అజిత్ పాడ్వా అల్లుడు ఇక్కడ. ఆ
నీకు నేనిలా దొరికిపోయానంటరా బాబు? చస్తే చచ్చావని వదిలేయాల్సింది. మరెందుకు వదలలేదు? దీన్నే ప్రేమ అంటారు, గాడిద గుడ్డు అంటారు. నేను నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు. సరే, ఇప్పటి నుంచి ప్రేమించు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంతకంటే మంచి ఆఫరు నీకెవ్వరివ్వరు. తెల్లవార్లు నీ సుత్తి భరిస్తూ ఉండే బదులు నిన్ను చంపేసి తెల్లారాక జైలుకు పోతే బెటర్ అనిపిస్తుంది. ఏంటి దామిని, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించిన ఎవరైనా చంపుకుంటారా? పెళ్లి చేసుకుంటారు గాని? అసలు నేను నిన్ను లవ్ చేస్తే కదా పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడే కాదు, నేను నిన్నెప్పటికీ లవ్ చేయను. నిజం చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయట్లా? ఏంట్రా, లవ్ చేయలేదు. ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు? వెళ్ళి విషయం తాగుతాం. పోరా, ఈసారి నువ్వు తాగానని చెప్పినా నిన్నమ్మను. ఆగు, అంత మాట అంటావా? ఇప్పుడు చూడు. ఏంట్రా నువ్వు తాగేది? నా చెల్లి ఇక్కడ ఉందో తెలిసిపోయింది. మహా, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నా చెల్లి ఇక్కడే ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది.